పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలు. ఈరోజు మనం చూస్తున్నాం, కరోనా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంటుంది, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. కానీ భారత్కు ప్రవేశించిన ఈ వైరస్ను మనం ముందుగానే కఠినంగా దాన్ని శిక్షించి మరీ దాన్ని నివారించాలి. అది మన కర్తవ్యం. ఒక భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తిగా మనం గర్వించుతూ పాటు, అలాగే కరోనా వైరస్ను ఒక మంచి క్రమ పద్ధతిలో దాన్ని నివారించడం మన బాధ్యత కాబట్టి మనం ఒక మంచి దశకు చేరుకోవాలని మనం ఆకాంక్షిస్తూ నేను ఒక చిన్న కవిత రాశాను, దాన్ని మీ ముందు వినిపిస్తాను. మానవ 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 మానవ, ఇన్నాళ్ళెందుకు గర్వించావు, ఇప్పుడు నీ ఆనవాళ్ళు లేకుండా అవుతున్నాయి. మానవ మానవ, కరోనా వస్తే కయ్యి వంటివి, మరి ఇన్నిసార్లు గొప్ప నన్నంటివి. నీ అస్తిత్వం ఎక్కడ పోయింది, నీ గర్వం ఎక్కడుంది? ప్రాజెక్టులన్నో, భవంతులన్నో, రాకెట్లన్నో, మరి అవి దీని నివారణకేనా? జీవహింస చేస్తివి, జీవహింస చేస్తివి, పర్యావరణాన్ని పాడు చేస్తివి, వాతావరణంలో అసహజమైన మార్పులు తెస్తివి. పంచభూత ప్రాణాలను పాడు చేసి ప్రాణం తీస్తుంటివి. ఏ టెక్నాలజీ ఎవరికి కావాలి, ఏ టెక్నాలజీ ఎవరికి కావాలి? అన్ని కనుగొన్నావు, అన్ని కాలుష్యహితమైనవే, కాలుష్యరహితమైనవేనా? కాదు కదా. అన్నింటిని అంతరింపజేస్తానంటూ, అన్నింటిని అంతరింపజేస్తానంటూ, కానీ తుదకు నువ్వే అంతరించుతావని తెలుసుకోలేకపోతావు. ఈ జ్ఞానం లేనిది ఎందుకు బతుకురా? అన్నింటినీ కనుగొంటావు కానీ ఏం చేస్తున్నానని అంతరాత్మను పరిశీలించుకోలేకపోతావు. అందరూ పిట్టల్లా రాలి చనిపోతున్నారు కరోనా మహమ్మారి బారిన పడి. తప్పు చేస్తే తిరిగి తప్పే వస్తుందని తెలుసుకోలేక బతికే బతికెందుకురా? మంచితనంతో ఉండవు, మానవత్వాన్ని మంట కలుపుతావు. ఇదేమి సంస్కృతి నీది? జంతువుల కన్నా బుద్ధి ఉన్నది, జంతువులకో క్రమశిక్షణ ఉన్నది, జంతువులకో ప్రేమ ఉన్నది, జంతువులకో సహనం ఉన్నది. మరి నీకున్నదా? నీకు లేదు మానవుడా, నీకు లేదు. నువ్వున్నా లేకున్నా ప్రకృతి జీవాలు బతుకుతాయి. కానీ ప్రకృతి జీవాలు లేకుండా నువ్వు బతుకుతావా? మా ఓ మానవ, ఇకనైనా తెలుసుకోరా, ఏది చేస్తే అది తిరిగొస్తుందిరా? ప్రకృతిని పాడు చేసి చేసి చేసినవురా, ఇప్పుడు కరోనా నిన్ను పాడు చేస్తుందిరా? ఇకనైనా తెలుసుకోరా. ఓ మానవ, ఇకనైనా చైతన్యము వందురా, పర్యావరణ హితంగా జీవించురా, ప్రకృతిని కాపాడురా, అది నీ రాకకై వేచి చూస్తుందిరా. కరోనాను తరిమి కొట్టురా. ఓ మానవ, ఓ నరుడా, అన్ని వైరస్సులకు వ్యాధులకు పరిష్కారం పరిశుభ్రంగా ఉండటం. ఓ నరుడా, ఇకనైనా తెలుసుకోరా, ఇకనైనా తీర్చుకోరా నీ భవిష్యత్తు మూలాలను. కరోనాను తరిమివేయి, తరతరాలుగా మంచిగా జీవించు. జీవహింస చేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. క్రమశిక్షణతో జీవించు, క్రమ పద్ధతిలో ఎదుగు, పరిశుభ్రంగా జీవించు. అందరికీ ధన్యవాదాలు.